मजलिस् पार्टी अधिनेता असदुद्दीन ओवैसी पै दाड़ी चेसिन निंदितुलु गत कोन्नि रोजुलुगा आयन्नु वेंटाडारनि पोलीसुल दर्याप्तुलో తేలింది. సభలు ర్యాలీల్లో అసదుద్దీన్ చేసిన ప్రసంగాలతో విసిగిపోయిన నిందితులు సచిన్, శుభంలు ఓవైసీపై దాడి చేశారని పోలీసులు తెలిపారు. నిందితులు మీరట్ ర్యాలీతో పాటు గతంలో ఓవైసీ పాల్గొన్న పలు బహిరంగ సభలకు హాజరై దాడికి పదకం పన్నారని సమాచారం. ఓవైసీపై దాడి చేసిన నిందితులు మీరట్ ర్యాలీలో పాల్గొన్నారని సమాచారంతో పోలీసులు ర్యాలీకి సంబంధించిన సీసీటీవీలను పరిశీలిస్తున్నారు. నిందితులిద్దరూ గత కొన్ని రోజులుగా ఓవైసీని వెంబడిస్తున్నారని, అయితే ఆయనపై దాడి చేసే అవకాశం రాలేదని పోలీసులు చెప్పారు. అసద్పై దాడి ఘటనతో హైదరాబాద్ పాతబస్తీలో పోలీసులు అప్రమత్తత ప్రకటించారు. అసదుద్దీన్పై కాల్పుల దృష్ట్యా పోలీసులు అప్రమత్తమయ్యారు. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాతబస్తీలో పోలీస్ అప్రమత్తతకు సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి శశి లైవ్ లో అందిస్తారు. శశి, మరి చార్మినార్ ఇంకా పరిసర ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు ఏ విధంగా ఉంది శశి? అక్కడ ఓల్డ్ సిటీలోని సమస్యాత్మక ప్రాంతాలన్నీ పోలీసుల వలయంలోకి వెళ్లిపోయాయి. అసదుద్దీన్ పైన దాడి జరిగిన తర్వాత పోలీసులు ముందస్తు చర్యలో భాగంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇటు పాతబస్తీలో ఉన్నటువంటి సమస్యాత్మక ప్రాంతాలు, సున్నితమైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సున్నిత ప్రాంతాల్లో పోలీసులు ఇటు లాండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ప్రత్యేకంగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ను కూడా రంగంలోకి దిగి ఇప్పటికే భద్రతను కల్పించినటువంటి సందర్భం. నేను ప్రస్తుతం చార్మినార్ వద్ద ఉన్నాను. చార్మినార్ వద్ద భారీ ఎత్తున భద్రతా బలగాలు మోహరించి ఉన్నాయి. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్తో పాటు లాండ్ ఆర్డర్ పోలీసులు, అలాగే క్విక్ యాక్షన్ టీమ్ కూడా ప్రస్తుతం సిద్ధం చేసి ఉన్నారు. ముందస్తుగా అసదుద్దీన్ ఓవైసీ పైన దాడి జరిగిన తర్వాత తాము శాంతియుతంగా నిరసన చేపడతామంటూ కూడా ఇప్పటికే మజ్లిస్ నేతలు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఆ యొక్క నిరసనను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ముందస్తుగానే భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల ప్రాంతంలో శాంతియుతంగా నిరసన చేపడతామంటూ కూడా మజ్లిస్ పార్టీ నేతలు ఇప్పటికే స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఆ యొక్క నిరసన దృష్టిలో ఉంచుకుని పోలీసులు, లాండ్ ఆర్డర్ పోలీసులతో పాటు మరోవైపు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, అలాగే క్విక్ యాక్షన్ టీంలతో కూడా ఏదైనా ఆందోళన చెలరేగితే మాత్రం వెంటనే వారిని నివారించేందుకు వీలుగా కూడా ప్రత్యేకంగా భద్రతా బలగాలను ఇప్పటికే మోహరించున్నటువంటి సందర్భం ఉంది. మరోవైపు ఇంకా ఆందోళన చేసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మజ్లిస్ నేతలను కొంతమంది ఇప్పటికే పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినటువంటి సందర్భం ఉంది. మరోవైపు ఎక్కడికక్కడ శాంతియుతంగా నిరసనలు చేపట్టాలంటూ కూడా ఆ మజ్లిస్ నేతలు పిలుపునిచ్చినటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ హైదరాబాద్లో ఉన్నటువంటి పాతబస్తీకి సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాలు, ఇటు చార్మినార్, అలాగే లాల్ దర్వాజాతో పాటు చాంద్రాయణగుట్ట, కార్వంత ఇతర ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే పోలీసుల భద్రతా వలయంలోకి వెళ్ళిపోయాయి. ఒకసారి మనం విజువల్స్ కూడా చూడొచ్చు. చార్మినార్ చుట్టూతా కూడా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ప్రస్తుతం సిద్ధంగా ఉంది. ఏదైనా ఆందోళన చెలరేగితే మాత్రం వెంటనే వారిని నివారించేందుకు, ఆందోళనకారులను చెదరగొట్టేందుకు కూడా పోలీసులు ప్రత్యేకంగా భద్రతా దళాలను కూడా ఇప్పటికే ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ఇటు టీఆర్ గ్యాస్ ప్రయోగించేందుకు వీలుగా కూడా ఏదైనా ఆందోళన జరిగితే టీఆర్ గ్యాస్ సంబంధించినటువంటి వాహనాలను సిద్ధం చేస్తున్నారు. వజ్ర వెహికల్స్ను కూడా ఇప్పటికే సిద్ధం చేసినటువంటి సందర్భాలు కూడా కనిపిస్తుంది. మరోవైపు ఆందోళనకారులు చెరలేకితే మాత్రం వారి మీద వాటర్ క్యాన్లు సహాయంతో వారిని చెదరగొట్టేందుకు వీలుగా ఇప్పటికే వాటర్ క్యాన్లను కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం ఉంది. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. చార్మినార్ చుట్టూతా కూడాను ప్రధానంగా ఈ యొక్క భద్రత కనిపిస్తోంది. అయితే ఈ భద్రతను మరికొద్దిసేపట్లో పర్యవేక్షించేందుకు నగర సిపి ప్రస్తుతం సి ఆనంద్ కూడాను ఈ చార్మినార్కు చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో ఆయన కూడా చార్మినార్కు వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎప్పుడైతే అసదుద్దీన్ ఓవైసీ పైన దాడి జరిగిందో, దాడి జరిగిన తర్వాత ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆయనకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీని కూడా కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందంటూ కూడా ఇప్పటికే చెప్పినటువంటి సందర్భం. అంటే ఇదంతా జరిగిన తర్వాత కూడా మరోవైపు ఎంఐఎం పార్టీ ఏ రాష్ట్రాల్లో అయితే విస్తరించి ఉందో ఆయా రాష్ట్రాల్లో ఖచ్చితంగా శాంతియుతంగా ర్యాలీలు చేపట్టాలంటూ కూడా ఇప్పటికే ఎంఐఎం నేతలు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ప్రధానంగా హైదరాబాద్ కేంద్రంగానే ఈ యొక్క ఎంఐఎం పార్టీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. కాబట్టి హైదరాబాద్లో ఆందోళన చెలరోగొచ్చు, పాతబస్తీలో ఆందోళన చెలరోగొచ్చు అన్నటువంటి ఉద్దేశంతో ముందుగానే పోలీసులు భద్రతను కట్టుదిద్దం చేశారు, అలర్ట్ చేసినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే రాత్రి అడపదడప కొన్ని ఆందోళనలు చేసినప్పటికీ కూడాను ఉదయం కూడా ఆందోళన కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు భద్రతను మరింత కట్టుదిద్దం చేశారు. రాత్రి కేవలం లాండ్ ఆర్డర్ పోలీసులు మాత్రమే రంగంలో ఉన్నారు. ప్రస్తుతం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్తో పాటు క్విక్ యాక్షన్ టీంలు కూడా రంగంలోకి దిగాయి. మొత్తం చూడొచ్చు ఈ చార్మినార్ పరిసర ప్రాంతాలన్నీ కూడా పోలీసుల వాహనాలతో నిండిపోయినటువంటి సందర్భం దృశ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈరోజు శుక్రవారం కావడం, ఒకవైపు అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు వస్తున్నారు, మరోవైపు నమాజ్ కూడా మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. అయితే నమాజ్ అయిన తర్వాత, పూర్తయిన తర్వాత ఇక నిరసన కూడా చేపట్టేటటువంటి అవకాశం అయితే ఉంది. అయితే శాంతియుతంగా స్లోగన్స్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలోనే ఏవైనా ఆందోళనలు చోటు చేసుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముందుగా పోలీసులు అయితే సిద్ధంగా ఉన్నారు. ఎలాంటి ఇబ్బంది కలిగినా, ఎలాంటి ఆందోళన చెలరేగినా కూడా వెంటనే అణిచివేసేందుకు వీలుగా కూడా ప్రత్యేక బలగాలను కూడా ఇప్పటికే
మోహరించినటువంటి సందర్భం అయితే ఉంది. అయితే నిరసనలు చేపట్టడానికి ముందుగానే పోలీసులు ముఖ్యమైనటువంటి నేతలు ఎంఐఎం పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉంటారో వారందరిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఇక హౌస్ అరెస్ట్ చేసిన నేతలు కూడా అయితే స్థానికంగా అంటే పోలీసులు ఆ చార్నర్ వద్దకు రాకపోయేసేటువంటి పరిస్థితులు ఉంటే మాత్రం ఖచ్చితంగా దగ్గరలో ఉండేటటువంటి ప్రార్థన మందిరాలు ఏవైతే ఉన్నాయో అక్కడ శాంతియుతంగా నిరసన చేపట్టాలంటూ కూడా ఇప్పటికీ ట్విట్టర్ ద్వారా పేర్కొంటున్నటువంటి సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ హైదరాబాద్లో ఉండేటటువంటి అంటే పాత బస్తీలో ఉండేటటువంటి సమస్యాత్మక సున్నితమైనటువంటి ప్రాంతాలన్నీ కూడా పోలీసులు పహారా కాస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క చోట కూడా ఇప్పుడు చాంద్రాణిగుట్ట, కార్వాన్, అలాగే శాలిబండ, తర్వాత ఈ లాల్ దర్వాజా కూడా ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఒక్కొక్క చోట సుమారుగా 100 మందికి పైగా పోలీసులు పహారా కాస్తున్నటువంటి సందర్భం ఉంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ సశి.